దేశ అభివృద్ధిలో, జాతి నిర్మాణంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర నిర్వహించింది, నిర్వహిస్తూనే ఉంది. 100 సంవత్సరాలకు పైగా ఘన చరిత్రను సొంతం చేసుకున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయ గొప్పతనాన్ని నేటి తరానికి, యువతరానికి, భావితరానికి తెలియజేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ద్వారా ఈ లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన ద్వారా నేటి తరం యువత స్ఫూర్తి పొందాలని, అవగాహన కలగాలని చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. ఈ శుభ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు, అధ్యాపకులకు, పూర్వ విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై హింద్, భారత్ మాతాకి జై, జై తెలంగాణ. ద్విత్వంచ కృపత్వంచ నైవతుల్యం కదాచన, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంటే విద్వత్తు మరియు రాజాధిపత్యం ఎప్పుడు కూడా సమానం కావు. రాజులు స్వదేశం నందు పూజింపబడతారు, కానీ విద్వాంసులు ఎల్ల చోట్ల గౌరవింపబడతారు. ఆహా, ఎంత చక్కగా చెప్పావమ్మా. విద్యను బోధించే విశ్వవిద్యాలయాలు పూజనీయ ప్రదేశాలు. ఆహా, ఈ నిర్మాణం ఎంత అందంగా ఉందో, చాలా అద్భుతంగా అసమానంగా ఉంది తాతయ్య. అది భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల భవనం. అది విద్యాపరంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి సంప్రదాయ ప్రామాణిక విధానాలతో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విశ్వవిద్యాలయాలు విరాజిల్లాయి. సాంస్కృతిక పునరుజ్జీవన విశ్వ చైతన్యంతో ఆధునిక విద్యను ప్రోత్సహించే క్రమంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మైసూర్ మహారాజు కృష్ణరాజా వడయారుల ప్రోత్సాహం వల్ల హైదరాబాదులో మహిళా కళాశాల ఏర్పాటైంది. అప్పుడు ప్రభావితుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917 ఏప్రిల్ 26వ తేదీన తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికై ఒక ఫర్మానా విడుదల చేశారు. 1918లో ఆ ఫర్మానాను అమలు చేశారు. దానివల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనే ఒక మహా విద్యావతల్లి ఆవిర్భవించింది. సర్ రాస్ మసూద్ వారు మొదటి ప్రిన్సిపాల్ గా గన్ ఫౌండ్రీ అబిట్స్ లోని 8 అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించారు. విశేషం ఏంటంటే, ఈ విశ్వవిద్యాలయాన్ని కీర్తిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాశారు. అవునా? ఠాగూర్ తాతయ్య కీర్తించారంటే ప్రణాళిక బద్ధమైన విద్యావ్యాప్తి కొనసాగుతుందన్నమాట. అవునమ్మా, ఇప్పటికీ అదే బాటనుంది 100 ఏళ్లుగా. అవిశ్రాంతంగా. అవును. అప్రతిహతంగా. అవును. అజేయంగా. అవునమ్మా. తాతయ్య చెప్పు, తాతయ్య ఆ కథ అంతా చెప్పు.
చెప్పు. 1918లో ఫర్మాన్ అమలు చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీతో ప్రారంభమై ఆపై దశాబ్ద కాలంలో ఎంతో వృద్ధి నందింది. ఉర్దూ మీడియంతో మొదలైన కాలానుగుణంగా తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన సాగింది. అంచెలంచెలుగా ఇంటర్మీడియట్ బిఏ థియాలజీ ఆర్ట్స్ సైన్స్ లా కోర్సులు ప్రారంభమై 1925లో ఎంఏ ఎల్ఎల్బి 1927లో ఎంబీబీఎస్ 1929లో టీచర్ ట్రైనింగ్ ఒకటి తర్వాత ఒకటిగా ఆరంభమై ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభమైంది. అప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి విశాలమైన భవనం ప్రత్యేకమైన స్థలం ఉండాలని మీర్ ఉస్మాన్ అలీఖాన్తో సహా అందరూ భావించారు. ఇక నిజాము వారి కోరికలు ఊహలు పరిపూర్ణం అవ్వడానికి ఆయన ఒక అద్భుతమైన కలకన్నారు. ఆమె మా లకాబాయి చెన్న నాట్య కళాకారిణి. నిజాం సర్కారుకు సలహాలు సూచనలు చేసే ప్రాజ్ఞురాలు, ఉదార స్వభావురాలు. ఆదాబ్ మా లకాబాయి చెన్న. మీరేదో ఆలోచనలో ఉన్నారు, మా వంతు సలహా ఇచ్చి సహాయపడేందుకు అవకాశం ఇవ్వండి. చిన్న సమస్య. మేము ప్రారంభించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక పక్కా భవంతి, విశాలమైన స్థలము అవసరం ఉంది. అవి సమకూరితేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు చేరుతుంది. అందుచేత అది ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాం. హుజూర్, మీరు అనుమతిస్తే ఒక విషయం మనం చేసుకుంటాం. తప్పకుండా చంద. మీకు అభ్యంతరం లేకపోతే మీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నా అడిక్మేట్ జాగీర్ 1400 ఎకరాలు తీసుకోండి. చంద, అది మీ జాగీర్. అయినా సరే, మరొక్కసారి ఆలోచించండి. విశ్వవిద్యాలయానికి వేరొక స్థలాన్ని చూసి కేటాయించగలను. లేదు హుజూర్, మన్నించండి. మీరు తలపెట్టిన ఈ బృహత్ కార్యానికి అడిగినట్టు జాగిరే అనువుగా ఉంటుంది. విశ్వవిద్యాలయంతో ఎందరో మహానుభావుల్ని తీర్చిదిద్దే ఈ ప్రక్రియలో నన్ను కూడా పాల్పంచుకోలేదు. అది మన ప్రాంత ప్రజల దశా దిశలనే మార్చేస్తుంది. భళా చంద, భళా. భవిష్యత్ తరం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటుంది. విశ్వవిద్యాలయ కీర్తి ప్రతిష్టలతో పాటుగా మీ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. మా లకాబాయి చంద జాగీర్ 1400 ఎకరాలతో పాటు మరో 900 ఎకరాలను కలిపి మొత్తం 2300 ఎకరాల స్థలాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కేటాయించారు. ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్లో నిపుణులైన సయ్యద్ అలీ రజా, నవాబ్ జైన్ యార్ జంగ్ బహదూర్లను విషయ సేకరణ, విద్యా విధాన పరిశీలన కోసం ప్రపంచ పర్యటనకు పంపించారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వారిద్దరూ యూనివర్సిటీ ఆఫ్ ఈజిప్ట్లో ప్రఖ్యాత బెల్జియం ఆర్కిటెక్ట్ మన్సూరి జాస్పర్ని కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ ప్రాజెక్టుకి కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్గా ఎంపిక చేశారు. అప్పుడు రూపుదిద్దుకుంది విశ్వవిఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం. అద్భుత కట్టడంగా నిలిచిన ఈ గ్రానైట్ భవనం ఉస్మాన్ షాహీ తదనంతర వాస్తు శిల్పం యొక్క మంచు తునక. ఈ కట్టడం హిందూ దేవాలయ శైలిని అనుసరిస్తూ ఇండో సాక్సనిక్ శైలిలో నిర్మితమైంది. ఈ సాటిలేని శైలిలో మధ్యయుగం నాటి ముస్లిం, అరబ్, మూరిష్ మరియు గోతిక్ శైలుల వాస్తు శిల్పం కలిసి ఉంది. ఈ కట్టడం తన గొప్పతనాన్ని చాటుతూ 100 ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉంది.
ఆర్ట్స్ కాలేజ్ రెండంతస్తుల భవనం. దీని వైశాల్యం 2.5 లక్షల చదరపు అడుగు. దగ్గరలోని రాతి గనుల నుంచి తీయబడిన గులాబీ రంగు ఛాయతో కూడిన గ్రానైట్ తో చెక్కబడి నిర్మితమైంది. పింక్ గ్రానైట్ ని తొలిచి వాటిని అందంగా రూపుదిద్దడంలో పాలు పంచుకున్న శిల్పులను తంజావూరు, తురకపాలెం, కంజీవరం మొదలగు ప్రాంతాల నుండి రప్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై భారత స్వాతంత్ర సమరంతో పాటు ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. మాడపాటి హనుమంతరావు గారి తెలుగు భాషా వికాస కృషి జరిగింది. విద్యార్థులు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. తెలంగాణ ప్రజలకు రావలసిన కావలసిన స్వేచ్ఛ సమానత్వ సాధనలోను భారత స్వాతంత్ర పోరాటంలోను ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షి. స్వాతంత్రోద్యమ సమయంలో నాటి నిజాం వందే మాతరం అన్న పద ఉచ్చారణను యూనివర్సిటీ మరియు హాస్టళ్లలో నిషేధించారు. వ్యతిరేకించిన విద్యార్థుల వందే మాతర ఉద్యమం ఊరేగింపు ఇక్కడి నుంచే ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని జైన్ మందిర్ వరకు నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్వాల్ రాజా బహుద్దూర్ వెంకట్రామరెడ్డి సహకారంతో సాగింది. ఉద్యమంలో పాల్గొన్న 350 మంది విద్యార్థులను విద్యా సంస్థ రోల్స్ నుంచి తొలగించారు. వారిలో వందే మాతరం రామచంద్రరావు, దివంగత ప్రధాని పివి నరసింహారావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, అచ్యుతరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి ఎందరో ప్రముఖులున్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందు 1946 నుంచి స్వాతంత్రం పొందిన పిమ్మట కూడా 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో భాగమై నిజాం పాలనలోనే మిగిలిపోయినప్పటి వరకు రజాకారులతో పోరాటంలో, హైదరాబాద్ విమోచన పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అయింది. అలాగే
ఇక్కడ విద్య పొంది పబ్లిక్ సర్వీసుల్లో ఉద్యోగాలను పొందుతున్న స్థానికేతరుల వల్ల తమ ప్రగతి కుంటుపడుతుందని ముల్కీ ఉద్యమం జరిగింది. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో 18 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు, అరెస్ట్ అయ్యారు. ఈ ముల్కీ ఉద్యమం 1968-69 జై తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది. 1956 జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రభుత్వం బేఖాతరు చేయడానికి వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్రం మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తుందని విద్యార్థులంతా పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. దాదాపు 8 నెలల ఉద్యమంలో ఒక అకాడమిక్ సంవత్సరాన్ని నష్టపోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మలిదశ ఉద్యమం 2001 ప్రారంభమై 2009-2014 జూన్ 2 వరకు ఉధృతంగా కొనసాగింది. తెలంగాణ ప్రజలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి నడుము బిగించారు. అందుకు ఆర్ట్స్ కళాశాల వేదికగా మారింది. దాదాపు 6 సంవత్సరాలు తీవ్రంగా ఉద్యమించి ఎలాంటి హింసకు తావివ్వకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగించారు. కొంతమంది విద్యార్థులు దురదృష్టవశాత్తు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు, నిధులు, నీళ్లు వస్తాయని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో త్యాగాల ద్వారా సాధించాలని ప్రాణాలు వదిలారు, బలిదానాలు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణమంతా పోలీసుల పహారాతో, బూట్ల చప్పుళ్లతో, ప్లాస్టిక్ బుల్లెట్ల వర్షంతో, లాఠీ చార్జీలతో ఒకవైపుంటే మరోవైపు ఉద్యమ రూపం ఆటపాటలతో, ర్యాలీలతో, దీక్షలతో, నిరసనలతో, సభలు సమావేశాలతో వెరసి అనస్థలంగా మారింది. విద్యమాన జీవ బిడ్డ ఉస్మానియా, విద్య రంగం బిడ్డ ఉస్మానియా, తెలంగాణ అస్తిత్వం మహామహుల వ్యక్తిత్వం పునాదులై తలెత్తని ఉస్మానియా, ఈ ప్రపంచమే సలామనే ఉస్మానియా. ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది ఆర్ట్స్ కళాశాల భవనం. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కూడా చూసింది ఆర్ట్స్ కళాశాల. ఆనందంతో కేరింతలు వేసిన విద్యార్థుల సంబరాలను చూసింది ఆర్ట్స్ కళాశాల. బహుశా ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ ఇన్ని రకాల విద్యార్థి ఉద్యమాలు మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. అంతటి ఘనకీర్తి
ఈ ఉస్మానియా యూనివర్సిటీకే తగ్గుతుంది. 1953లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి గౌరవ డాక్టరేట్ అందించింది ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఎంత గొప్ప విశ్వవిద్యాలయం, ఎంత గొప్ప విద్యార్థులు. తదయా నాటి నుంచి నేటి వరకు ఎందరెందరో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు కదా, అందులో ప్రముఖులైన వాళ్ళు ఎందరో కదా. ఎందరో విశ్వవ్యాప్తమైన ప్రముఖులు ఎందరో. వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న వందే మాతరం రామచంద్రరావు, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి, దూర విద్యా విధానాన్ని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ జి రామరెడ్డి, ప్రఖ్యాత కవి కాళోజీ నారాయణరావు, ప్రముఖ జాతీయ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి, మెకానిక్స్ లో ఎన్నో ఆవిష్కరణలను అందించిన ప్రొఫెసర్ జెఎన్ రెడ్డి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ వికే సారస్వత్, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షులైన శ్రీమతి శాంతా సిన్హా, దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మగ్ధుం మొహియుద్దీన్, బిరుదురాజు రామరాజు, బద్రీరాజు కృష్ణమూర్తి, పద్మశ్రీ రామచంద్రారెడ్డి, భారత ప్రభుత్వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన ప్రథమ మహిళ శ్రీమతి విఎస్ రమాదేవి, మొట్టమొదటి మహిళా దక్షిణ భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారిణి పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్, ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్, రాజకీయ దురంధరుడు ఎస్బి చవాన్, శివరాజ్ పాటిల్, శివశంకర్, ధర్మ్ సింగ్, జైపాల్ రెడ్డి, మేధ సంపన్నులు కొత్తపల్లి జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అడోబ్ సిఇఓ శాంతను నారాయణ్, హెట్రో డ్రగ్స్ బండి పార్థసారథి రెడ్డి, క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్ష భోగ్యే, భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ చైతన్యాలు పుల్లెల గోపీచంద్, శ్రీమతి సైనా నెహ్వాల్, టెన్నిస్ కెరటం శ్రీమతి సానియా మీర్జా, శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్, శ్రీ బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్, శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్, ఇలా ఎందరో ఎందరో ఎందరెందరో. ఈ 100 సంవత్సరాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎందరినో తీర్చిదిద్దగా వారి వారి రంగాల్లో చెరగని ముద్ర వేసి భావితరాలకు మార్గదర్శకులైన మహానుభావులు ఎందరో ఎందరెందరో. అందరికీ వందనాలు. హృదయ హృదయమునవు పొంగింది అక్షర గంగై ఉస్మానియా, గగన గగనమునవు దగించింది ఘన చరితలు గల ఉస్మానియా. సూర్యుడి ఇక్కడ 100 ఏళ్ళు కాసెను, ఉస్మానియా గడ్డ మీద ఎన్నో పూలు పూసెను. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మేధావులను తయారు చేసిన ఘనత, చదువుల తల్లి మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కుతుంది. సివిల్ సర్వీసెస్ అధికారులుగా, రాజకీయ నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, ఇండస్ట్రియలిస్టులుగా, కవి పండిత కళాకారులుగా, క్రీడాకారులుగా, సమాజ సేవకులుగా, మారుమూల గ్రామం నుంచి వచ్చిన ప్రపంచం ముందు తలెత్తుకునేలా ఎంతో మందిని ప్రపంచానికి అందించిన ఘనత మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, ప్రాంతానికి, దేశానికి, ఖండానికి, విశ్వానికే వెలుగు పంచే విత్తనాల నెల్లడలా వెదజల్లే విద్యా కల్పతరువు ఈ విశ్వవిద్యాలయం. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపి
వారు ఆత్మాభిమానంతో భారతదేశ చరిత్ర సంస్కృతిని కాపాడేలా చూస్తూ ఇంకా ఎంతో మంది మేధో వికాసానికి కృషి చేస్తూ భారత జాతి నిర్మాణంలో భాగమైంది మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం అద్భుతం, ఇది నిజంగా గొప్ప చరిత్ర. జయ హో ఉస్మానియా విశ్వవిద్యాలయం. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. జయ హింద్.